ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటైన సంగమేశ్వర ఆలయం జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరడంతో ఆలయం నీటములిగింది. గర్భాలయంలోని వేపదారు శివలింగాన్ని కృష్ణా జలాలు తాకాయి. దీంతో ఆలయ పూజారి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా నదికి చీరా సారే సమర్పించి మంగళహారతిచ్చారు. గర్భాలయంలోని వేపదారు శివలింగానికి ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ఈ ఏడాదికి సంబంధించి చివరి పూజలు నిర్వహించారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో గుడి పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే మళ్లీ స్వామివారి దర్శనం కోసం 8 నెలలు ఆగాల్సిందే. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. వరద నీటిలో మునిగిన సంగమ తీరం సంద్రాన్ని తలపిస్తోంది. సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టదశ శక్తిపీఠమైన శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలుస్తాయి. గత ఏడాది కూడా జూలైలోనే సంగమేశ్వర గుడి గర్భాలయంలోకి నీరు ప్రవేశించింది. ఈ ఆలయంలో వేపలింగాన్ని భీముడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. వేపదారు శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. సంగమ తీరంలో గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఆలయం నీట మురిగిన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.